డిగ్రీ కోర్సుల్లో తెలుగు మీడియంను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యసమితి సభ్యులు వి పులిరాజు, జిల్లా కన్వీనర్ జి వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సుల్లో తెలుగు మీడియంను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియాన్ని రద్దు చేయడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ఇంజనీరింగ్ లాంటి కోర్సులను కూడా ప్రాంతీయ భాషల్లో బోధించాలని నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తెలుగు మీడియం ని రద్దు చేయడం సరికాదని, వెంటనే తెలుగు మీడియం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ మీడియంకు తాము వ్యతిరేకం కాదని, అయితే తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం చదవాలనుకునే విద్యార్థులకు అవకాశం లేకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రైవేట్ పీజీ కళాశాలలో విద్యార్థులు చదవాలనుకుంటే వారికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని, జీవో నెంబర్ 77 తీసుకువచ్చి పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యను దూరం చేయడం అన్యాయమన్నారు. వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేసి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కాలం నుంచి మరి డిగ్రీ తెలుగు మీడియంలోనే జరుగుతూ మరి విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా తెలుగులో చదివి ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్లాలంటే మళ్ళీ విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ భాష రాక దానికి సంబంధించి పట్టు లేక విద్యార్థులు చదువును కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోనట్ల కేవలం తెలుగు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియమే ఖచ్చితంగా చదవాల్సిందే అని చెప్పేసి విద్యార్థులకు మరీ రుద్ది మరీ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. డిగ్రీలో కానీ మరి దాని తర్వాత అనంతరం విద్యా సంస్థల్లో కానీ అన్నింటిలో కూడా తెలుగు మాధ్యమాన్ని ఇంగ్లీష్ మాధ్యమాన్ని రెండింటినీ కొనసాగించాలి. మేము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎంచుకునే స్వేచ్ఛకు విద్యార్థులకు కల్పించాలి, రెండు మీడియంలు కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఎన్ఈపీలో భాగంగా నూతన విద్యా విధానంలో భాగంగా బీటెక్ తరగతుల్లో అయితేనేమి, ఎంబీఏ కోర్సుల్లో అయితేనేమి, ఉన్నత విద్యాసంస్థ అన్నింటిలో కూడా 8 ప్రాంతీయ భాషల్లో కూడా కొత్త విద్యా సంవత్సరం అంతా కూడా పుస్తకాలన్నీ కూడా ప్రింట్ చేసి వారికి అర్థమయ్యేటువంటి భాషల్లో కొనసాగించాలని నిర్ణయించుకుంటే మరి తెలుగులో కూడా బీటెక్ విద్యా సంస్థ కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం కేవలం ఇంగ్లీష్ మీడియంకే ప్రాధాన్యత ఇవ్వడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థిని కూడా కేజీ నుంచి పీజీ దాకా మేము తప్పకుండా చదివిస్తాం, వాళ్ళందరూ కూడా నా బిడ్డల్లాగే చూసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జీవో నెంబర్ 77 తెరపైకి తెచ్చి ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రియంబర్స్మెంట్ చెల్లించబోమని చెప్పేసి వారిని రోడ్డున పడేసినటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందకుండా చేసినటువంటి చెల్లించారు. వెంటనే మనసు మార్చుకొని జీవో నెంబర్ 77 రద్దు చేయాలి.